సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఒక సక్సెస్ కాలర్ సిద్ధంగా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి స్విచ్ వర్డ్స్ తో మీరు ఇచ్చినటువంటి ఏంజెల్ నంబర్స్ తో వాళ్ళ జీవితంలో అమేజింగ్ అమేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అదేంటో కాల్ చేయకు హలో హలో నమస్తే నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నానండి అవును మేడం నమస్తే మేడం నస్తే అండి బాగున్నారా మేడం మీరు బాగున్నారా మేడం నేను బాగున్నానండి చెప్పండి శ్రవంతి గారు ఎలా మీకు ఏమేమి స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు ఏమేమి మీ జీవితాల్లో ఏమేమి మెరాకెల్స్ జరిగాయి చెప్తారా ఓ చెప్తాను మేడం మేడం నాకు ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చారు మేడం అది ఫ్రీ అమౌంట్ నాకు ఫ్రీగా నాకు ఒక స్విచ్ బోర్డ్ చెప్పారు అమౌంటే ఏ తీసుకోలేదు నా దగ్గర అవునా అంటే పర్సెంట్ రూ మేడం ఇది నా జీవితంలో చాలా మంచి మెరాకల్ జరిగింది మేడం అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ సెవెంత్ మేడం వింటున్నారు థ్యాంక్స్ నాకు ప్రీ సీరియస్ గా మేడం నాకు ఫ్రీగా ఒక స్విచ్ బోర్డ్ చెప్పారు బిజినెస్ గురించి నాకు వన్ మంత్ లో నేను ఫైవ్ టు టెన్ థౌజండ్ అట్లా అమౌంట్ తో నేను ఇన్వెస్ట్మెంట్ చేసి క్లాతింగ్ బిజినెస్ చేసేదాన్ని మేడం నేను ఇప్పుడు నా ఎయిటీన్ పెట్టి నాకి ఇప్పుడు మళ్ళీ క్లాతింగ్ తెప్పిస్తున్నాను మేడం నేను అయ్యా బాబోయ్ మేడం ఐశ్వర్యం మేడం చాలా థ్యాంక్స్ మేడం శాంతి మేడం అమేజింగ్ నిజంగా అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు అంటే జస్ట్ వన్ మంత్ లో ఆ మేడం ఒక స్విచ్ స్విచ్ బోర్ ఇచ్చారు ఇప్పుడు చె స్విచ్వర్డ్ చెప్పండి తప్పకుండా చెప్పొచ్చు మన దగ్గర అలాంటి సీక్రెసీ ఏమి ఉండదు బట్ దెన్ అయినా నేను అడిగాను చెప్పండి ఏంటి బిజినెస్ కోసం ఏం స్విచ్ వర్డ్ వాడారు మీరు బ్రింగ్ స్వామ్ గివ్ కౌంట్ మేడం బ్రింగ్ స్విచ్ వర్డ్ మళ్ళీ ఒకసారి చెప్పండి బ్రింగ్ బ్రింగ్ స్వామ్ గివ్ కౌంట్ బ్రింగ్ స్వామ్ గివ్ కౌంట్ సూపర్ చాలా సార్లు అనుకున్నాను మేడం నేను ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు చేశారు ఎన్ని చేసినప్పుడల్లా ఎంత ఎంత సంఖ్యలో చేశారండి అంటే నేను మార్నింగ్ చేసినప్పుడు నుంచి అనుకుంటూనే ఉన్నాను మేడం నేను ఒక లాగా చాంట్ చేసుకుంటూనే ఉన్నాను నేను ఓకే నాకి ఒక త్రీ డేస్ అయితే నాకు కలలో ఇది ఇది కుచ్చులు కనిపించేవి మేడం నాకి బంగారు కనపడ్డా బంగారు బంగారు కుచ్చులు అమ్మవారు రూపంలో నాకు బంగారు కనిపించేవి మేడం అవి కనిపించేటప్పుడు అలా నాకు మనీ వచ్చేది అవును మేడం సీరియస్గా మేడం అంటే నా దగ్గర కంతులు తీసుకొని వెళ్తారు మేడం అది అంతా కంతుల రూపం లేకుండా మొత్తం అమౌంట్ క్లియర్ చేశారు మేడం టెన్ థౌసండ్ రూపీస్ వచ్చింది మేడం నాకు ఈరోజు మార్నింగ్ కూడా వచ్చింది మేడం నాకు అమేజింగ్ అమేజింగ్ మేడం నాకు ఇంకా అంటే నేను చాలా కష్టాలన్నీ పడ్డాను మేడం కానీ ఇలాంటి దాంట్లో ఏముంటే అనుకున్నాను కానీ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఏదో ట్రై చేద్దాం అన్నట్టు కాకుండా కొంచెం బాగా ఇది చేసాము దేవునికి కంగ్రాచులేషన్ గ్రాటిట్యూడ్ చూపించాలి యూనివర్స్ కిపల్సీ గారికి నమస్కారం మేడం చాలా చాలా థ్యాంక్స్ చెప్పారు నేను చాలా హై పొజిషన్ లో ఉన్నాను ఇంకా హై పొజిషన్ లో కూడా ఉంటాను మేడం నాకు తెలిసి మేడం తెలిసిపోయింది మేడం నాకు

అమేజింగ్ అక్క నిజంగా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అంటే వన్ మంత్ లో అంటే నమ్మకం కూడా అంత నమ్మకంగా చేశారు కాబట్టి రిజల్ట్ కూడా అలా ఉంది అని అనుకో ఇది కూడా ఈ కాల్ కూడా నిజంగా చెప్పాలి అని అంటే ఆ యూనివర్స్ నాతో కూడా పక్కనే నేను ఏదైనా బాధపడితే కూడా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని నా పక్కనే ఉండి చెప్తున్నట్టు అనిపిస్తుంది అసలు మీరు బాధపడాల్సిన అవసరం ఏంటి అసలు కమెంట్ లో నేను మొన్న పిల్లల కోసం అని చెప్పి మనం చెప్పాము ఎగ్జామ్ గురించి చెప్పాము నేను మామూలుగా చదువుతూ ఉంటే ఒక కమెంట్ లో ఒకళ్ళు రాశారు ఈవిడి ఇలానే మాట్లాడుతుంది ఈవిడతో మాట్లాడాలంటే ఐదు వేలు ఫీజుట ఐదు వేల ఐదు వేలు ఫీజుట నాతో మాట్లాడాలంటే పాపం వీళ్ళు ఎవరు ఎవరు మాట్లాడారేమో నాకు తెలీదు ఐదు వేలు ఫీజుట ఇంకా ఆవడమేమో కింద అర్జెంటుగా మాట్లాడాలంటే ఏడువెళ్తా అదే ఇంకొకళ్ళు కింద అసలు ఏదన్నా ఒక అర్థం ఉండాలా మాట్లాడే మాటకి ఎప్పుడన్నా ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో ఎవరైనా అర్జెంటుగా మాట్లాడాలి అని అంటే ఎవరైనా కాల్స్ మాట్లాడేటప్పుడు అంటారేమమ్మ అర్జెంటుగా ఎందుకు మామూలుగా ఈ ఫీజు ఏ ఫీజు కట్టండి అర్జెంట్ అంటే మీరు ఎక్కువగా కట్టాల్సి వస్తుందేమో అని ఏమైనా చెప్తారేమో అలా సాధారణంగా అలాంటి మాటే రాదు ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే ముందు నేనే రియాక్ట్ అయిపోతాను ఎవరికైనా కూడా ఇమీడియట్ గా ఎగ్జాక్ట్లీ నేను ఎన్నో సార్లు చూసాను అట్లా నేను ఆ డబ్బు అనే మాట సాధారణంగా అయితే మాత్రం రానివ్వదు ఇవిడ ఈ అమ్మాయి అప్పుడు అనిపించింది నాకు ఏంటి ఇట్లా రాస్తారు మరిను మీకు మీకు తెలుసా మీరు అట్లా ఎప్పుడు కాదు ఫైవ్ థౌజండ్ నా ఫీజు కానీ కాదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాను అక్క అలా కమెంట్స్ చేసే వాళ్ళు నిజంగా పని కట్టుకునే చేస్తున్నారు అనేది నేను చూస్తున్నాను నేను అబ్జర్వ్ చేస్తున్నాను అలా చేసే వాళ్ళు చేసేది ఏంటి తెలుసా ఆకాశం మీద ఉమ్ము వేయటానికి ట్రై చేయటమే అదే అది వెళ్ళి అలా ముఖాల విర ముఖాల విందాల మీదే పడుతుంది తప్ప దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కొన్ని వేల మంది నేను చూస్తున్నాను నేను కమెంట్స్ అన్ని ఖచ్చితంగా అన్ని నేను ఫాలో చేస్తూ ఉంటాను మాకు రిజల్ట్ వచ్చింది మాకు రిజల్ట్ వచ్చింది మేము హ్యాపీగా ఉన్నాం మీకు థ్యాంక్స్ చెప్తున్నారు కి థ్యాంక్స్ చెప్తున్నారు అయితే మనము చదివినప్పుడు బాధ అనిపిస్తుంది బాధ అనిపించింది బాధపడతా అలాంటి కమెంట్స్కి ఇప్పుడు అలా అనిపించి ఏమైందంటే అంటే నేనేమి చెయ్యట్లేదా ఎవరికి అయ్యో అదేంటి ఈ మాట నేను ఎందుకు వినా చదవాల్సి వచ్చిందా అని అనుకున్నప్పుడు ఇవాళ పొద్దున్నే ఈ అమ్మాయి ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి అక్క అక్క అని అంటుంది మేడం అంటుంది ఒక్కోసారి మీరు ఇలా నేను అడగంగానే నాకు ఒక స్విచ్ వాడి ఇచ్చారు మీకు గుర్తుందా అని అడిగింది అంటే నేను వెంటనే మీరు నేమ్ కరెక్షన్ తీసుకున్నారా అమ్మా అని అడిగాను నేను వెంటనే లేదు నేను అసలు నేమ్ కరెక్షన్ తీసుకోలేదు నా బిజినెస్ ఇట్లా చాలా డల్గా ఉంది అని నేను అన్న వెంటనే బిజినెస్ అని చెప్పి మీరు వెంటనే స్విచ్ వర్డ్ ఇచ్చారక్క నాకు రెండు స్విచ్ వర్డ్స్ ఇచ్చారు చాలా బాగా పనిచేసింది నాకు ఫస్ట్ ది బ్రింగ్స్ ఫామ్ గివ్ అయితే నాకు అమేజింగ్గా పనిచేసింది అక్క అని చెప్పింది అప్పుడు యూనివర్స్ నాకు ఛాన్స్ ఇచ్చింది నలుగురికి తెలియాలి ఇప్పుడు గబుక్కున మనం అంటే ఏదో వేరే ఎవరెవరు అనుకోండి ఆహా ఇవిడ నిజంగానే ఫైవ్ థౌసండ్ ఛార్జెస్ అని అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా సో అందరికీ ఈ వీడియో పరంగా నేను ఏం చెప్తున్నానంటే నా ఫీజు ఫైవ్ థౌసండ్ కానే కాదు అసలు నేను ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటే కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా అమ్మా అంటే చాలండి ఇప్పటి వరకు ఈ రెమెడీస్ చేసాము ఇది చాలు ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సింది ఏమీ లేదు కొంచెం టైం ఇద్దాం మనం వైబ్రేషన్కి కూడా టైం కావాలి కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం సరి సరిపోవాలి దానికి కొంచెం టైం ఇద్దాం మనము మనం అట్లా ఆలోచించద్దు ఇంకా ఖర్చు పెట్టుకోవద్దు అనే చెప్తా చెప్తూ ఉంటారు ఒకళ్ళు నేనే నాతోటే డైరెక్ట్గా మాట్లాడారు మేము ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కదా మేము అడుగుతున్నాము మీరు కాంటాక్ట్ చేయండి నేమ్ కరెక్షన్కి మేము మనీ చార్జ్ చేస్తామంటే మేము ఎలా ఇస్తామని అంటే నేను ఒకటే చెప్పా అవునండి ప్రతి స్టడీకి ప్రపంచంలో ఏ స్టడీకి అయినా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెమెండ్రేషన్ అనుకోవచ్చు ఇంకోట ఏదైనా అనుకోవచ్చు మన రెస్పెక్ట్ అనేది ఇది ఒక స్టడీ ఇది ఒక అద్భుతమైన స్టడీ దీనికోసం సమయాన్ని వెచ్చించి నేర్చుకుని దాని గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇలా ప్రేక్షకుల ముందు వచ్చి చెప్పటం అంటే ఆషామాషి కాదు ఈవిడనే కాదు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వచ్చి చెప్పటం అది పని చేయటం అంటే ఆషామాషి విషయం కాదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా దయచేసి ఆస్ట్రాలజిస్ట్ని న్యూమరాలజిస్ట్ని తీసుకోవద్దు ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు అండ్ మోరోవర్ ఇక్కడ శ్రవంతి గారు చెప్పేవన్నీ ఓపెన్గా మీరు ఇంతకుముందు బిఫోర్ నేను ఆన్ రికార్డే చెప్తా విత్ ప్రౌడ్తో చెప్తా న్యూమరాలజిస్ట్లు ఎవరైనా నేను ఛాలెంజెస్ చెప్తా ఎవరైనా ఓపెన్గా నంబర్స్ చెప్పటం చూసారా యూట్యూబ్లో ఒక్క వీడియో నాకు చూపించండి బిఫోర్ శ్రవంతి గారు అక్క నేను ఇలా మాట్లాడడం లేవన్నా తప్ప ఒక్క వీడియో నేను కూడా చూడలేదు నేను ఎంతో మంది ఆస్ట్ర నేను న్యూమరాలజీలతో న్యూమరాలజిస్ట్లతో మాట్లాడాను ఒక్కళ్ళు ఓపెన్ గా చెప్పలేదు మీరు ఓపెన్ గా చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి వరదలు వరదల కింద వస్తున్నాయి ఇట్లాంటి ఎపిసోడ్స్ మంచిదే నేను నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎవరైనా చెప్పండి ఎన్నైనా చెప్పండి ప్ర ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి సో మీరు దయచేసి ఎవరిని అలా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది మన మొహం మీద వచ్చి పడుతుంది సో యూనివర్స్ అనేది ఒకటి చూస్తోంది సాక్షిభూతుడు సూర్యనారాయణ ఇంకొకళ్ళు కూడా ఇంకొకళ్ళు కూడా ఇవిడ ఏదో ఎగ్జామ్స్ గురించి ఇలా చెప్తోంది నమ్మకండి నమ్మకపోతే నువ్వు నమ్మకు నా క్వాలిఫికేషన్ గురించి ఆయనకి వాళ్ళకి ఏం తెలుసు అన్నట్టు మీరు ఏం చదువుకున్నారు నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ బయాలజీ ఎంఎస్సి మైక్రోబయాలజీ నేను ఒకటి నేను ఒకటి అనుకున్నాను నేను చాలా కష్టాలు పడినప్పుడు నేను చాలా మంది దగ్గర ఆస్ట్రాలజీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో టూ త్రీ ఇయర్స్ మీరు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా మీరు ఇలా చేయాల్సి వస్తుందమ్మా అన్నప్పుడు అదేంటి భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది నాకు అపారమైన నమ్మకం ఉన్న దాన్ని నేను కష్టపడని ఎలా వదిలేస్తాడు దేవుడు అసలు అలా వదలకూడదు అలా అలా భగవంతుడు తల్లితండ్రులతో సమానం అని అనుకుంటున్నాం కదా అంతే కదా అలాంటప్పుడు నాకు ఇప్పుడు తల్లిదండ్రులు లేరు ఆయనదే బాధ్యత నన్ను టేక్ కేర్ చేయాల్సిందే హీఈస్ ద గార్డియన్ అంతే ఆయన చేత్ అంతే కదా మా అమ్మ గాని మా నాన్నగారు కానీ ఇంకా ఇంకా ఇంక వెళ్ళిపోతాము అనుకున్నప్పుడు నా పిల్లల బాధ్యత నీదే అని ఒక్కసారన్నా అనుకుని ఉండరా ఏ తల్లిదండ్రులైనా అనుకుంటా భగవంతుడు అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ పైకి తీసుకొని రావాలి నన్ను అని నేను అనుకోవడము అలా అనుకున్న తర్వాతనే ఈ న్యూమరాలజీలోకి నా సిగ్నేచర్ వెళ్ళడము అది మారడము వెంటనే నేను ప్రాక్టీస్ చేయడము టకటకటక నా జీవితంలో మార్పు రావడం అది చూసి నేను ఆహా న్యూమరాలజీ గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అనేది చదవడము ఆహా భగవంతుడు మాట్లాడతాడు అంటే నలుగురికి మనం హెల్ప్ చేయొచ్చు ఈ న్యూమరాలజీతో డెఫినెట్ నాకు కనిపించి నేను ఈ ఫీల్డ్ లో రావడం అనేది ఒకరు నాకు లేకపోతే నేను ఏమైనా చేయాలనుకుంటే ఏ చీరల బిజినెస్ పెట్టుకోనా అయితే బానే మాట్లాడుతున్నాను కదా కొనండి నా దగ్గర చేయడం అంటే ఎవరైనా ఉందా ఏంటి కొంట అయితే నేను నాతో మాట్లాడిన ఆ వ్యక్తికి నేను ఒకటే చెప్పా ఏమండి నేను అర్థం చేసుకుంటా మీరు ఇచ్చుకోలేరు చాలా మందికి ఫ్రీగా చేసింది నేను కళ్ళారా చూశాను కూడా వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఒకసారి కాంటాక్ట్ అయితే కదా తెలుస్తుంది ఊరికే కమెంట్లు పెట్టడం కాదు కదా ఒకవేళ నిజంగానే ఇచ్చుకోలేని పరిస్థితి లేదు ఓకే నేను నాకు తెలుసు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు కోసమే కదా ఈ రెమెడీస్ అన్ని చెప్పేవి ఇవన్నీ ఫాలో చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకు చెప్తున్నాము కాంటాక్ట్ చేయటం కోసం ఈ రెమెడీస్ అస్సలు చెప్పట్లేదండి రెమెడీస్ ని హ్యాపీగా ఫాలో చేయండి లైఫ్ ఖచ్చితంగా మారుతుంది నమ్మకంగా సో మీరు అసలు బాధపడదు పట్టించుకోదు ఎందుకంటే నేను ఒక మాట చెప్తా మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి శ్రీరామచంద్రమూర్తే పడ్డాడు అవునా కదా అసలు ఆయన ఆయనే పడ్డాడు ఎవరితో పడ్డాడు కానీ ఇవాళ ఈ అయితే నేను మాట్లాడించడానికి కారణం ఏంటంటే నేను నిన్న అలా ఫీల్ అయ్యేసరికి ఈ అమ్మాయి ఫోన్ చేయడము లేదు మీరు నాకు ఫ్రీగా చెప్పారండి అని చెప్పడం ఆహా ఓకే సరే యూనివర్స్ గమనిస్తోంది అనేది మనకి ఇంకా బాగా అర్థమైంది సరే అమ్మాయికి నువ్వు చెప్తావా అమ్మ కాల్ అంటే తప్పకుండా చెప్తానండి అని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో పాజిటివ్ కమెంట్స్ ఎన్ని పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి మీకు చాలా వస్తాయి పద అవి కాకుండా వచ్చే ఒకటో ఆరో నెగటివ్ అని కాదు ఎందుకు అని అంటే ఇప్పుడు వంద మంది ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ వల్ల పనైంది అని అనుకోండి నాకు అస్సలు జరగట్లేదమ్మా అన్నప్పుడు ఆ కమెంట్ మీద నా దృష్టి పడుతుంది ఎందుకు జరగట్లేదు వీళ్ళకి ఇంకా ఏం చేస్తే వీళ్ళకి జరుగుతుంది మా సిస్టర్ కే జరిగింది అది మా అక్క కూడా చెప్పింది కదా నా సొంత అక్క నాకు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ పని జరగలేదు బట్ మీరు ఇంకా యూనివర్స్ కి మీరు గ్రాటిట్యూడ్ చూపించండి సారీ చెప్పండి అని ఇంకా నమ్మకంగా చేయండి తను ఛాండ్ చేసుకుని పని అయిపోయింది అంతే అంటే మనం నెక్స్ట్ మనం వై టూ జీరో సెవెన్ ఫోర్ వన్ గురించి చెప్తున్నప్పుడు ఇంకా నేనేం చెప్పగలను ఆ కమెంట్ చదివినప్పుడు అయ్యో ఎందుకు పని కావట్లేదు నువ్వు వంద మంది రాయని పని అయింది అని చెప్పి ఆ ఆనందం అంతా ఒక వైపు ఉంటుంది ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అంతా యూనివర్స్ కి తప్పకుండా ఎవరెవరికైతే పని అయిందో ఆ నెంబర్ వల్ల మన వీడియో చూసిన తర్వాత రాసుకున్నారో చెప్పిన వాళ్ళు రాసుకున్నారు నాకు చాలా సంతోషం ఉంటుంది ఎందుకు ఇప్పుడు సింధు అనే అమ్మాయితో మనం మాట్లాడించాం నేను నా అమ్మాయి పెట్టింది నాకు టోటల్గా స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా అని చెప్పి మెసేజ్ పెట్టింది జస్ట్ స్విచ్ వర్డ్ వల్ల సో అట్లా చాలా సంతోషం అనిపిస్తుంది గ్రాటిట్యూడ్ చెప్తాను నేను కూడా కానీ అట్ ద సేమ్ టైం పని అవ్వలేదు అన్నప్పుడు అయ్యో వీళ్ళకి ఎందుకు అవ్వలేదు అందరం బిడ్డలమే కదా ఎందుకు అవ్వలేదు వీళ్ళకి రీజన్ ఏంటి అనేది వెతకడానికి కోసమే మీరు అస్సలు అనే కాదు మీరు అన్నది కరెక్టే అందులో నుంచి కూడా మీరు మళ్ళీ చూస్తున్నారు ఎలా హెల్ప్ చేయొచ్చు సో ఇంత మంచి హృదయంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు మీ పిచ్చి పిచ్చి కమెంట్లు పెట్టి ఏదో డిస్టర్బ్ చేద్దాము అని చూస్తే కనుక డిస్టర్బ్ అయ్యేది మీరే ఎందుకంటే నా నుంచి కూడా రిప్లైలు వస్తాయి ఆబ్వియస్లీ బికాస్ నేనంత శాంత స్వభావంతో ఉన్నదాన్ని కాదు రిప్లైలు వస్తాయి సో ఒకళ్ళకి మంచి చేయక చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేసేవి కానీ చెడు కమెంట్స్ కానీ పెట్టడానికి మీరు ప్రయత్నించకండి సిన్సియర్ రిక్వెస్ట్ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మీ ఇష్టం నేను చేసేది మాత్రం పది మందికి ఉపయోగపడాలనే కార్యక్రమాలు చేస్తున్నాను అవి ఉపయోగపడుతున్నాయి కూడా రైట్ అక్క థ్యాంక్ సో మచ్ అక్కా నమస్తే నమస్తే